పటాన్చెరు మండలం పాశమైలారం లగ్డారం ఇస్నాపూర్ ముత్తంగి గ్రామాలలో నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యాచరణ గ్రామ అభివృద్ధి ప్రణాళిక హరితారంలో భాగంగా జెడ్పిటిసి ఎంపీపి గ్రామ సర్పంచులు అధికారులు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి సుప్రజా వెంకటరెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం మొదలవుతున్న సందర్భంలో హరిత తెలంగాణ సాధించే దిశగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంచి గ్రామాలలో మొక్కలు నాటామని తెలిపారు. తదనంతరం ఎంపీపి ఈగ సుష్మ మాట్లాడుతూ మండలంలో ఉన్న 19 గ్రామాలలో హరితహారం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుందని పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బన్సీలాల్, స్పెషల్ ఆఫీసర్ సతీష్, లగ్డారం గ్రామ పంచాయతీ సర్పంచ్ సువర్ణ మాణిక్యారెడ్డి, ఎంపీటీసీ వార్డు సభ్యులు పాశమేలరం గ్రామ సర్పంచ్ పోచయ్య, ఉప సర్పంచ్ కృష్ణ, వార్డు సభ్యులు ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం, ఉప సర్పంచ్ శోభాకృష్ణారెడ్డి, ఎంపీటీసీలు వార్డు సభ్యులు ఎంపీటీసీ వార్డు సభ్యులు మరియు ముత్తంగి ఉప సర్పంచ్ లింగారెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, వార్డు సభ్యులు ఎంపీటీసీ కుమార్ గౌడ్, ముత్తంగి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు. గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు మన కేసీఆర్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదలుపెట్టినటువంటి ప్రోగ్రాం హరితహారం మరియు పల్లె ప్రగతి ప్రోగ్రాం. మనం హరితహారం 7వ విడత చేసుకుంటున్నాము, అలాగే పల్లె ప్రగతి 4వ విడతగా మొన్న జూలై 1 నుంచి 10th వరకు ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేశారు. అందులో భాగంగా మనకు ముఖ్యంగా మనం సంతోషించవలసిన విషయం ఏంటంటే మన పటాన్చెరు మండల్ కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి, పొల్యూషన్ అనేది కూడా మన దగ్గర ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమం మనకు చాలా అవసరం. కలిసి ఎమ్మెల్యే గారితో కలిసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకొని నిన్న మొన్న ఇవాళ మొత్తం 12 విలేజెస్ కవర్ చేశాము. అందులో భాగంగా మీరు నా వెనకాల చూస్తే 4000 చెట్లు నాటారు లాస్ట్ ఇయర్, అది ఎంత గ్రో అయిందో మీకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా మనకు 3000 ఈ విలేజ్లో లగ్డారం విలేజ్లో నాటడం జరుగుతుంది. మనకు టార్గెట్ ఇచ్చిన విధంగా 100000 మొక్కలను చేరుకుంటామని తెలియజేస్తున్నాము. అలాగే ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో కేవలం హరితహారమే కాకుండా విలేజ్లో చేసినటువంటి పనులను డెవలప్మెంట్ చేసుకుంటూ మరి నిన్న కేసారం నందిగామ పాటిల్ గ్రామాలయ్యి ఇవాళ 3వ రోజు మేము పాశమైలారం మరి ఇప్పుడు లగడారంలో ఉన్నాము. మనం మొత్తం పటాన్చెరు మండలంలో ఈ హరితహారం కార్యక్రమం కింద 131 మొక్కలు నాటాలి అని ఆదేశాలు ఉన్నాయి. అలానే హోమ్ షెడ్ కూడా 100000 చెట్లు ఇవ్వాలి. మనతో మన పటాన్చెరు మండలంలో ఉన్న 19 గ్రామాలకి ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్, నర్సరీ, డంప్యార్డ్, అలానే వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం ఇవన్నీ మనం ఏర్పాటు చేస్తున్నాం. ఈ 10 రోజులు ఈ 4th ఫేజ్లో ఏం చేయాలి అంటే దీన్నన్నీ మనం మెయింటెనెన్స్ ఎలా చేయాలి, దాన్ని అప్గ్రేడ్ చేయాలి. అదే కాకుండా ఈ నర్సరీల వల్ల మనకు ఏమైంది అంటే మన నర్సరీ ఉన్న చెట్లే మనం ఈసారి వాడుకుంటున్నాం ఈ హరితహార కార్యక్రమంలో. అది అట్లానే డంప్యార్డ్ నుంచి కూడా మనం కంపోస్ట్ వాడుతున్నాం. సో